గుంటూరు ఈస్ట్ ప్యారిస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిషప్ ఏలియా, పరదేశిబాబు వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించారు. చర్చిలోకి పోలీసులు ప్రవేశించి పరిస్థితిని చక్కదిద్దారు. గతంలోనూ నార్త్ వెస్ట్ ప్యారిస్ చర్చిల్లోనూ రెండు వర్గాలకు గొడవ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా న్యూస్ నౌ రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఈస్ట్ ప్యారిస్ చర్చ్ వివాదం ఏంటి? రెండు వర్గాలు బాహాబాహీకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది కదా, ఎక్కడ వివాదం తలెత్తుంది, వివరాలు ఏంటి అసలు? సార్, ఈస్ట్ ప్యారిస్ కు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం కూడా ఏదైతే ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయో, రెండు వర్గాలు కూడా ఆధిపత్యం కోసం మీ టైం అయిపోయిందంటూ ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు కూడా దాడులకు దిగుతా ఉన్నాయి. తాజాగా ఈ రోజు కూడా, ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆ ఇరు వర్గాలు కూడా చర్చిలో ఆధిపత్యం కోసం మేము ప్రార్థన చేస్తామంటే మేము ప్రార్థన చేస్తామంటూ, చర్చి మా దినంలో ఉందంటే మా దినంలో ఉందంటూ దాదాపుగా ఇరు వర్గాలు కూడా గొడవలకు దిగాయి. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని చర్చిలోకి మీడియా వారిని కానీ బయట కూడా ఎవరిని అనుమతించకపోవడంతో అక్కడ జరుగుతున్న తంతు కూడా బయటికి తెలిసే పరిస్థితులు. అయితే ఉదయం మాత్రం ఇరు వర్గాలు కూడా తొడలు కొట్టుకుంటూ ఒకరినొకరు పెద్ద పెద్దగా అరుచుకుంటూ బూతులు, చర్చిలో బూతులు పురాణం పెట్టుకుంటూ కూడా ఒకరినొకరు దూషించుకుంటా ఉన్నారు. మరోపక్క ఈ చర్చికి సంబంధించి ప్రతి ఆదివారం కూడా ఇదే తంతు జరుగుతుందని చర్చికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా నిరాశతో వెనక్కి తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. గత వారం కూడా చర్చిలో ప్రార్థనలు జరగలేదు, ఈ వారం కూడా అదే తంతు జరుగుతూ ఉంది. మరోపక్క చర్చికి సంబంధించి చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు మొత్తం కూడా రంగ ప్రవేశం చేసి గొడవ జరగకుండా ఆపుతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఏలియా వర్గము ఒకటి, పరదేశీ బాబు వర్గం ఒకటి, ఈ రెండు వర్గాలకు సంబంధించి ఏలియాకి వయసు అయిపోయింది, అతను వర్గము, అతను మొత్తం కూడా అక్కడి నుంచి వయసు వెళ్ళిపోవాలి. ఏఎల్సి ఆంధ్ర యువందకల రోజని చర్చి రూల్స్, ఏఎల్సి రూల్స్ ప్రకారం ఏదైతే ఏజ్ దాటిపోయిన వ్యక్తులు అక్కడ 55 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అతని ఏజ్ టైం అయిపోయింది కాబట్టి అతను వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నారు. మరోపక్క పరదేశీ బాబు వర్గము, పరదేశిబాబు కొన్ని రోజుల క్రితం మళ్ళీ బిషప్ గా పరదేశిబాబుని ఎన్నుకోవటం, వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు చర్చిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు మరో పక్క దీని మీద పోరాడుతూ ఉన్నారు. మొత్తానికి ప్రతి ఆదివారం కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. కానీ తీరా ఈ ఆదివారం ముగిసిన తర్వాత మిగతా రోజుల్లో దీని గురించి అయితే ఎవరు మాట్లాడుకోకపోవటం కూడా ప్రజల్లో కొంచెం చర్చనీయాసంగా ఉంది. కిషోర్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.